అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు అంటే ప్రతి సంవత్సరం కూడా విజయవాడ రావటం, ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవటం నాకు కృష్ణరాజు గారికి అలవాటు. ఫ్యామిలీతో ఎన్నోసార్లు వచ్చాము. అదే కృష్ణరాజు గారు నేను ఎన్నోసార్లు వచ్చి అమ్మవారి కుంకుమ పూజ జరిపించుకోవడం, దేవీ కట్మాలు చేయించుకోవడం, కృష్ణరాజు అలాగే నేను కూడా ఈరోజు రావటం, ఈరోజు కుంకుమ పూజ అక్కడ జరిపించుకున్నాను. అలాగే ఈరోజు మహాచండి అవతారంలో తల్లిని ఫస్ట్ టైం నేను చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదే అమ్మ ఆశీస్సులు అలాగా దర్శనానికి వెళ్ళాము, మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకెళ్లారు. వారు రెండుసార్లు దర్శనం అనుకోకుండా జరిగింది ఈరోజు. అంటే అది అమ్మవారి యొక్క ఆశీస్సులు, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొండ మీద కూడా, దుర్గ కొండ మీద కూడా ఈ సంవత్సరం చాలా ఏంటో దేదీపమాన్యంగా తల్లి దిగ్విజయంగా అంత ఆ కాంతిలో వెలుగులలో నాకు ఎంతో ప్రత్యేకత కనిపించింది. కొండ మీద ఫస్ట్ టైం, ఎప్పుడూ కొండ మీద అంత బాగా జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చాలా బాగా ఈ కొండ మీద పూజలు ఇవన్నీ ఆ తల్లి అందుకుంటుందని నేను చూస్తే తెలుస్తుంది నాకు. అలాగే అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ, ప్రజలందరూ, మేమందరం కూడా ఆశీస్సులతో వర్ధిల్లాలని, అమ్మ మీ అందరికీ ఆయుర ఆరోగ్య అఖండ విజయములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ గారైనా ఒకటే కోరుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. అదే నేను ఆ తల్లిని కోరుకున్నాను.